ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా చూపించారు. రాళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది. 9:30 ఫోన్ చేశాడు. 9:30 ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. చేస్తా ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, మనుషులు తిరుగుతూ ఉన్నారు, మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తూ ఉంది. అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్ళు ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తూ ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, 15 కూడా కాదు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు గన పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుళ్ళు చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీస్ ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు.
ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు, అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత 12:59 ఆ ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారపరెడ్డిని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉండి 12:59 అంటే 1 గంటకు జరిగిన ఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్ నుంచి నారపరెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు. ఎత్తే పరిస్థితి ఉండదు, మనుషులు అక్కడే ఉన్నారు, చంపినారు వాళ్ళు, వాళ్ళని కనీసం పట్టుకోనన్నా పట్టుకోండి. జరిగింది ఇన్సిడెంట్ నాకు తెలుస్తా ఉంది, నేను ఫోన్ చేస్తా ఉన్నాను. మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్లో కూడా లోడ్ అవుతా ఉంది, మీకు కూడా పంపిస్తా ఉన్నాను. కావాలంటే చూసుకోండి, చెయ్యండి. ఎస్ఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునే దానికి కూడా కనీసం అదన ఫోర్స్ రాదు. చివరికి చంపిన వాళ్ళు ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి. చంపేసి ఎస్ఐ సమక్షంలో, కానిస్టేబుల్ సమక్షంలో, ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు చంపేసిన వాళ్ళు. వాళ్ళని కనీసం పట్టుకునే నాతుడు లేడు, పోలీసులు పట్టుకునే దానికి కూడా కనీసం పోలీసులు రాల. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 12:59 ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ రాత్రి 1:08 మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ 1:08 ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కు వస్తున్నామంటూ నారపరెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. చంపిన వాళ్ళను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ 3:18 మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపరెడ్డి ఫోన్ చేశాడు. హంతకుల ముఠాలో ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము, ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము, మీకు సరెండర్ చేస్తున్నాము, ఆ మనిషిని తీసుకోండి, మీరు అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని 3:18 ఆయన ఫోన్ చేస్తాడు. మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము, ఆఫీస్ బయటనే మేము ఉన్నాము, దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు. చివరికి ఎస్పీ రాత్రి 3:20 నారపరెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ. తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా కొన్ని సూట్ ప్రశ్నలు, నేను కొన్ని అడుగుతా ఉన్నా, నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతూ ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు, కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతూ ఉన్న విషయాలు చూశాడు. చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు, నా మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు రాలేదు. తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదానికోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ. ఎవరు ప్రోద్బలం ఉంది? ఎవరు ఈ పోలీసులను ఆడిస్తా ఉన్నారు? ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్స్ను పంపించుకోకుండా పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలు, ఈ పేరు వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు
హింస గురించి, హత్యల గురించి మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గత 5 సంవత్సరాల పాలన అంతా కూడా ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది మనకి కంటికి కనిపించల. 5 సంవత్సరాలు కూడా రాక్షస పాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం 30 యాక్ట్లు ప్రతి జిల్లాలోనూ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్లతో నిత్యం పాలన నడిచినటువంటి పరిస్థితి. మాలాంటి ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా తెల్లవారుజామునే న్యూస్ పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి మొన్న జరిగినటువంటి ప్రజలు విముక్తి కోరుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ చరిత్రని తిరగరాసేటువంటి విధంగా మొన్న ప్రజలు ఏదైతే 175కి 164 సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో, దాన్ని చూసి వార్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఆ రోజు కూడా ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశాడో, 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టం ఏదైతే జరిగిందో అందరూ కూడా గుర్తించినటువంటి స్థితిలో మళ్ళీ మరొక్కసారి అటువంటి అబద్ధాలు, అసత్యాలతోటే మళ్ళీ ఈవేళ ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూడా చూసాం, ఏదైతే నంద్యాల జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరామర్శ పేరు చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటాయి. ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా క్లియర్గా అందరూ చెప్తూ ఉన్నారు. ఏదైతే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి ఎకరం 40 సెంట్ల భూమి ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డి ఆయన లీజుకు తీసుకొని ఆ లీజు సమయమైనా కూడా వాళ్ళకి డబ్బులు కూడా సరిపెట్టినటువంటి స్థితిలో, ఆ ఎస్సీల్ని తిరిగి వేధిస్తున్నటువంటి స్థితిలో ఆ యొక్క గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడిని ఆ నారపరెడ్డిని ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ భూమిని ఆ లీజు ముగిసిపోయింది కాబట్టి వారి భూమి వారికి వెనక్కి తిరిగి ఇమ్మని ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డికి చెప్పినటువంటి పాపానికి ఆ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డి ఆయన అనుసీలు 3వ తేదీన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుల ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ రికార్డ్స్లో అన్నిట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో సుబ్బారాయుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి విష ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే మొన్న కూడా మనం చూసారు, ఏదైతే మరి గుంటూరులో కూడా 2 రౌడీ షీటర్స్ మరి కొట్టుకొని మరి ఒకరు చనిపోతే అది కూడా ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి ఏ రకంగా అయితే విఫలం చెందాడో, మళ్ళీ ఈరోజు నంద్యాల మరొక డ్రామాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినటువంటి స్థితిలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ
ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.